సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీ గౌరీమాత ఫ్యామిలీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి కాసేపట్లో మహా నైవేద్య నివేదన జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. 5వ వార్షికోత్సవం సందర్భంగా మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారు వారికి వారి కుటుంబ సభ్యులకు అనుగ్రహము పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అష్ట ఐశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ ఇలానే ప్రతి సంవత్సరము ఆ అమ్మవారిని 9 రాత్రులు ప్రత్యేకమైన పూజలతో నిత్యము రకరకాల పూజలతో అమ్మవారిని వేడుకుంటూ ప్రార్థిస్తూ పూజిస్తూ సకల జనుల సర్వే జన సుఖీభవంతుల అమ్మవారు అనుగ్రహం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ కాసేపట్లో 108 రకాల మహా నైవేద్య నివేదన జరుగుతుంది. కావున భక్తులు అమ్మవారి సన్నిధికి సకాలంలో రావాల్సిందిగా కోరుతున్నాం. పంతులు గారు వచ్చారు, తొందరగా రండి. మీ ఏ సంకల్పంతో అయితే 108 రకాల నైవేద్యాలను తయారు చేసిరో ఆ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే ఆ కల్పవల్లికి కాసేపట్లో 108 రకాల మహా నైవేద్య నివేదన జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ప్రార్థిస్తున్నాం. జై దుర్గా మాతాకి, జై భవానీ మాతాకి, వాసవి మాతాకి, సంతోషి మాతాకి, గాయత్రి మాతాకి, నవదుర్గా మాతాకి, ధైర్య లక్ష్మీకి. అక్కడి నుంచి తినాలి గణేష్ అక్కడి నుంచి అమ్మవారు వచ్చేటట్టు ఇగో అన్ని ఒక దగ్గర ఏ కూర ఇవ్వలైనా ఆగమని ఇప్పుడు అందరు ఇవ్వాలి దీని రక్కుట అవుతాం. నూటెనిమిది ప్రసాదాలతో అమ్మవారికి ఈరోజు శుక్రవారం నైవేద్యం పూజ కార్యక్రమాలు జరిపారు. సోమవారం రోజు కుమారి పూజ, మంగళవారం సుహాగిని పూజ, అమ్మవారి కుటుంబ